బంగారు ఎలుక ప్రతిష్టాన దేశంలో సుప్రతిష్టం అనే గొప్ప నగరం ఉండేది ఆ నగరంలో ఒక వైశ్య స్త్రీ ఉండేది ఆమె భర్త చనిపోగానే దాయాదులు అతని ఆస్తి మొత్తం కాజేశారు భర్త పోయే నాటికి ఆమె గర్భవతిగా ఉండి అనంతరం ఒక కుమారుణ్ణి కన్నది ఆమె అష్ట కష్టాలు పడి ఆ కొడుకును పెంచి పెద్ద చేసింది కొడుకు పెద్దవాడయ్యాక ఒకరోజు తల్లివాడితో ఇలా చెప్పింది నాయన నీవు వైశ్య కుమారుడివి వ్యాపారం మన కులవృత్తి దురదృష్టం కొద్దీ నీవు ఆగర్భ దరిద్రుడువు అందుచేత వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ధనం నీ దగ్గర లేదు అయితే ఈ నగరంలో ధనగుప్తుడు అనే కోటేశ్వరుడున్నాడు పేద వ్యాపారుల బిడ్డలకు సహాయం చేస్తాడు ఆయన దర్శనం చేసుకొని పెట్టుబడికి ధనం తెచ్చుకో అంది తల్లి చెప్పినట్టే అతను ధనగుప్తుడిని చూడటానికి బయలుదేరాడు ఆ సమయంలో ఆ కోటీశ్వరుడు మరొక యువకుణ్ణి కోపడుతున్నాడు నీకు కొంచెమైనా వ్యాపార దక్షత లేదు నీకు ఎన్నోసార్లు ధన సహాయం చేశాను దానిమీద లాభం సంపాదించలేకపోగా నేనిచ్చినది కూడా పోగొట్టుకున్నావు తెలివిగలవాడవైతే ఆ చచ్చిన ఎలుకను పెట్టుబడిగా చేసుకొని లక్షలు సంపాదించవచ్చు ఈ మాటలు వింటున్న కుర్రవాడు ధనగుప్తుడిని ధనం అడగలేదు దూరాన చచ్చపడి ఉన్న ఎలుకను తీసుకున్నాడు దానిని తీసుకుపోయి ఒక వర్తకుడి పిల్లికి ఆహారంగా ఇచ్చి దానికి ప్రతిఫలంగా రెండు దోసెళ్ల శనగలు తీసుకున్నాడు వాటిని వేయించి కారపు శనగలు చేసి ఒక మంచినీళ్ల కుండ తీసుకొని ఊరు బయటకు వెళ్ళి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అడవిలో కట్టెలు కొట్టుకొని వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడనే కాసేపు విశ్రాంతి తీసుకునేవారు కుర్రవాడు వారి యోగక్షేమాలు విచారించి తలా కాశిన్ని కారపు శనగలు పంచిపెట్టి తాగేటందుకు మంచినీళ్ళు ఇచ్చాడు అందుకు వాళ్ళు ఎంతో సంతోషించి తలా రెండు కట్టెలు కుర్రవాడికిచ్చి వెళ్లిపోయారు ఈ విధంగా సంపాదించిన కట్టెలు చిన్న మోపు కట్టి కుర్రవాడు కూడా నగరంలోకి తిరిగి వచ్చి వాటిని అమ్మి ఆ డబ్బులో కొంత పెట్టి మళ్లీ శనగలు కొన్నాడు ఇలా కొన్నాళ్లు జరిగాక అతను కట్టెల మోపులే కొనగలిగేంత ధనం కూడబెట్టాడు తరువాత కారపు శనగల బేరం మాని కట్టెల మోపులు కొని భద్రం చేశాడు ఇంతలో ఒక వర్షాకాలం వచ్చింది కట్టెలకు బాగా ధర హెచ్చింది తాను కొన్న కట్టెలన్నీ అమ్మేసి ఆ డబ్బుతో ఒక చిల్లర దుకాణం పెట్టాడు చిల్లర దుకాణం రానురాను పెద్ద వ్యాపారమైంది వ్యాపారాన్ని బాగా పెంచుకొని దాని మీద వచ్చే లాభాలతో ఇళ్ళు వాకిళ్ళు తోటలు కొని కాలక్రమాన ఆ యువకుడు లక్షాధికారి అయ్యాడు అతని సంపాదనకు మూలం ఎలుక కనుక అందరూ అతన్ని ఎలుక శెట్టి అని పిలిచేవారు ఎలుక శెట్టి ఒకనాడు బంగారంతో ఒక ఎలుకను చేయించి దానిని తీసుకుని వెళ్ళి ధనగుప్తుడికి సమర్పించి అయ్యా ఇది మీరు నాకు చూపిన పెట్టుబడి దీనివల్ల నేను చాలా ధనం గడించాను వడ్డీతో సహా దీనిని మీకు తిరిగి ఇస్తున్నాను అన్నాడు ఎలుక శెట్టి కథ మొత్తం విన్న ధనగుప్తుడు అతని తెలివితేటలకు మెచ్చుకొని సంతోషించి తన కూతుర్ను అతనికిచ్చి పెళ్లి చేస్తూ ఆ బంగారు ఎలుకనే అల్లుడికి కానుకగా ఇచ్చాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం